हाय अंडी, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ అండ్ సాయి కిచెన్ అండ్ బ్లాగ్స్. సో ముందుగా అందరికీ శ్రావణ మాస వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. నేను వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి చేసిన ప్రసాదాలు మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. సో గారెలు, పూర్ణాలు, ఇంకా పులిహోర, దద్దోజనం, బెల్లపన్నం, సో అవన్నీ ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఒక 2 కప్పులు శనగపప్పు తీసుకొని వాష్ చేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని కడిగి 1 అరగంట సేపు నానబెట్టుకున్నానండి. సో అవి నానిన తర్వాత ఇలా కుక్కర్ పెట్టేసి, కుక్కర్కి మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టుకున్నాను. సో ఈ మనకి పప్పు ఉడకడానికి 4-5 విజిల్స్ లేదా 6 విజిల్స్ అయినా రానివ్వండి, పప్పు మంచిగా ఉడుకుతుంది. సో 6 విజిల్ ఇది మనకి పప్పు ఉడికేసరికి మనం ఈ లోపల మినప్పప్పు, నేను పట్టుపప్పు వాడతానండి ఎక్కువ. సో మినప్పప్పుని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. అది మిక్సీ జార్లో కొంచెం తీసుకొని అందులోకి ఇంకా పచ్చిమిర్చి, అల్లం వేసి ఇలా రుబ్బుకున్నానండి. మీకు మినప్పప్పు రుబ్బేటప్పుడు మిక్సీలో గట్టిగా పడట్లేదు అనుకుంటే స్పూన్తో తిప్పుకుంటూ కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ రుబ్బుకోండి. సో ఇంకొక వాయిలో ఏం చేశాను అంటే కొంచెం అల్లము, జీలకర్ర, కొంచెం సాల్ట్, కొద్దిగానండి సాల్ట్ వేసి నేను ఇంకొక వాయి కూడా తిప్పేశాను అనమాట. సో మినపప్పులో ఉప్పు వేయకపోతే కర్ణం వచ్చేస్తుందండి. ఒకవేళ మనం మినపప్పు రుబ్బి పెట్టి ఒకవేళ వేయడానికి లేట్ అవుతుందనుకోండి, అలాంటప్పుడు సాల్ట్ వేసి కలిపి పెట్టేసేయండి, కర్ణం రాకుండా ఉంటుందన్నమాట. లేట్ అయితే కర్ణం వచ్చి అంటే మనకి గార పిండి అనేది చిరుచేదుగా వచ్చేస్తుంది అనమాట, టేస్ట్ అనిపించదు. సో ఇలా కొంచెం సాల్ట్ కలిపి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నేను గారెల పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా, సో ఇప్పుడు గారెలు వేసుకోవడానికి డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేస్తున్నానండి, బండ్లు కడాయి పెట్టి. సో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట. ఆయిల్ వేడయ్యేసరికి నేను దోశ పిండి కంటే పూర్ణాలకి దోశ పిండికి కూడా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఒక్కళ్ళే ఉంటే ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. నేను ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఇంకొక చేత్తో ఈ ప్రసాదాలన్నీ చేస్తున్నాను అనమాట. సో ఈ నాకు పక్కన శనగపప్పు అయితే ఉడికిపోయింది. సో దాన్ని నేను పప్పుగుత్తుతోటి ఇలా మ్యాష్ చేస్తున్నాను అనమాట. సో మీ దగ్గర మ్యాష్ చేసేది ఉంటే దానితోనే మ్యాష్ చేసుకోండి, లేకపోతే మిక్సీలో అయినా పట్టుకొని మెత్తగా చేసుకోండి అనమాట. నేను ఇలా పప్పుగుత్తుతోటి ఇలా మ్యాష్ చేసుకున్నాను. సో ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకునేసరికి ఇది ప్రిపేర్ చేసుకునేసరికి నాకు అక్కడ నూనె వేడయింది. సో నేను చేతికి ఇలా కవర్ తొడుక్కొని అలా కవర్ తొడుక్కొని నాకు చాలా ఈజీ అవుతుందన్నమాట గారె వేసుకోవడానికి. సో అలా ఫోన్ స్టాండ్ అక్కడ పక్కన పెట్టుకొని ఇలా గారె వేస్తున్నాను. ఇలా గారె తీసుకొని నా కవర్కి తడి రాసుకొని ఇలా గారె పిండి తీసుకొని ఇలా గారె చేస్తున్నాను అనమాట. సో నాకు డౌట్, ఇలా పెట్టాను నేను చేసేది కనిపిస్తుందా లేదా అని చెక్ చేసుకుంటూ అలా గారె చేస్తున్నానండి. ఎందుకంటే ఒకవేళ కనిపించకపోతే ఎంత చేసి కూడా వేస్ట్ అవుతుందేమో అని మళ్ళీ అదొక ఫీలింగ్ అనమాట. సో అందుకని ఇలా గారె చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకొని మళ్ళీ అలా చూపించి మళ్ళీ గారె వేసాను. సో ఇలా మనకి కడాయిలో ఎన్ని గారెలు అయితే పడతాయో సో అన్ని గారెలు ఇలా ప్రిపేర్ చేసి వేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేతి మీద మామూలుగా కవర్ లేకుండా చేతి మీద చేస్తే కొంచెం అంటుకుపోతుంది. గారె అనేది నీట్గా రాని వాళ్ళు ఏం చేస్తారంటే చేతికి ఇలా కవర్ తొడుక్కొని దాని మీద ఇలా గారె వేశారనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట గారె. సో నేను అలాగే చేస్తాను, ఇలా మెల్లగా నూనెలు వేయాలన్నమాట. సో ఇలా ఒక నేను నా కడాయికి అయితే 5 గారెలు పడతాయండి, నేను అందుకే 5 గారెలు వేస్తానమాట. మీద ఒకవేళ పెద్ద కడాయి అనుకోండి 6-7 అసలు దానికి ఆ కడాయికి ఎన్నైతే సరిపోతాయో అన్ని గారెలు వేసుకోండి. సో ఇలా ఒకవైపు గారె కాలిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకోవాలండి. ఇలా నాకు నేను ఒక పొయ్యి మీద ఇట్లా గారెలు అవి కాల్చుకుంటున్నాను. మెల్లిగా మెల్లిగా తిప్పుకోండి, ఎందుకంటే నాకు కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టుందండి. అంటే ఆయిల్ డీప్ ఫ్రైకి ఎక్కువే ఉండాలి, నేను కొంచెం ఎక్కువ పోసేస్తున్నాను. సో మీరు చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా చేసుకోండి అనమాట. సో నేను కూడా చాలా జాగ్రత్తగానే చేశానండి, ఒక చేత్తో ఫోన్ పట్టుకుంటూ ఇంకొక చేత్తో ప్రసాదాలని రెడీ చేశాను. సో ఇలా పెసరపప్పును శనగపప్పుని మ్యాష్ చేసి పెట్టుకున్నాను కదా, సో ఇందులోకి బెల్లం యాడ్ చేస్తున్నానండి. నేను 2 కప్పుల శనగపప్పు తీసుకున్నాను, ఇందులోకి 1 కప్పు అంటే 1 కప్పు బెల్లం, ఇంకో కప్పు నిండా బెల్లం వేసుకొని ఇంకొక కప్పుకి పావు వేసుకున్నాను అనమాట. సో మీరు ఎక్కువ కొంచెం తీపి తినాలి అనుకుంటే
ఒకటిన్నర కప్పు వేసుకోండి. నేను ఒకటి పావు కప్పు వేసాను అనమాట బెల్లం. సో నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. సో అది కలుపుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి దాన్ని ఉడికించుకుంటున్నాను. ఇక్కడ నా గారెలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి ఇంకో స్టవ్ మీద. సో ఇవి తీస్తున్నాను అనమాట, ఇంకొక ప్లేట్లోకి తీస్తున్నాను. ఈ గారె చూసారా, నేను నూనె వడారుతుందని చెప్పి అలా పెడితే లేదు, నేను నూనెలోకి వెళ్ళిపోతానని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతుంది, నువ్వు అలా వెళ్ళిపోతే ఎలాగా అని చెప్పేసి నేను మళ్ళీ తీస్తున్నాను. సో ఇలా అన్నమాట, మా పండగప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే దేవుడు ఇచ్చిన ఈ రెండు చేతులు సరిపోవు, ఇంకొక రెండు చేతులు ఇస్తే బాగుంటుంది, ఆ రెండు చేతులతో కూడా వర్క్ చేసేసుకోవచ్చు, చాలా తొందరగా పని అయిపోతుందేమో అనుకుంటాం. సో నాకే అలా ఫీలింగ్ ఉంటుందో అందరికీ అలా ఉంటుందో నాకు తెలీదు. సో నేనైతే అలాగే అనుకుంటూ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఇలా నాకు ఒక వాయి అయితే గారెలు అయిపోయినాయండి. సో ఇంకొక వాయి కూడా అలాగే వేసుకున్నాను. సో చూసారా, ఇలా ఇంకొక మనం అమ్మవారికి ఇంకా ఎవరైనా ముత్తైదువులు వచ్చినప్పుడు ముత్తైదువులకి వాయినం ఇచ్చేంతవరకు గారెలు వేసుకోండి. ఒకవేళ పిండి ఉంటే దాన్ని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకుని తర్వాత అయినా వేసుకోండి. ఇక పిండి ఉంది కదా అని చెప్పి వేసేసుకుంటూ ఉంటే మనకి టైం సరిపోతుంది అన్నమాట. సో మనకి అమ్మవారికి ఇవ్వడానికి ఇంకా ముత్తైదువులకి ఇవ్వడానికి అంతవరకు గారెలు వేసుకోండి. నేను రెండు వాయిలు గారెలు వేసేసి ఇంకా మన గారెల్ని పక్కన పెట్టేశానండి. సో నాకు గారెలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి, రెడీ అయిపోయినాయి. నాకు గారెలు అయితే రెడీ అయిపోయాయండి. సో గారెలు ఇంకా పక్కకు పెట్టేశాను అనమాట. ఇప్పుడు పూర్ణాలకి లోపల పిండి రెడీ అవుతుంది. సో బెల్లం వేసాను కదా, నీ వాటర్ వచ్చింది కొద్దిగా, ఈ వాటర్ అంతా ఇనికేలాగా మనకి ముద్ద చేసుకోవడానికి ముద్దకు వచ్చేలాగా మనం గట్టిగా దీన్ని మంటను చిన్న లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీన్ని ఉడికించుకోవాలన్నమాట. సో ఇదిగో చూసారే, ఇలా ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. సో ఇలా వచ్చేంత వరకు మనం అడుగు అంటుకోకుండా కలపెట్టుకుంటూ ఈ పూర్ణం పిండిని ఇలా ఉడికించుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఇలా లడ్డూల్లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో దోశ పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే. సో ఈ అంటే పూర్ణం పిండి లోపల పిండి ఉంటుంది కదా, దాన్ని ఇందులోకి వేసి చుట్టూ అంతా దోశ పిండి మొత్తం అంతా కూడా కవర్ అయ్యేలాగా చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకి నేను ముందు గారెలు వేసుకున్నాను కదా నూనెలో, ఫస్ట్ ఎప్పుడైనా సరే గారెలు వేసుకోండి. లేదు పూర్ణాలు చేసుకున్నారనుకోండి, సో ఒక చోట పూర్ణాలు అంటారు, వీటిని పప్పు సుఖీలు అని కూడా అంటారు. మా నెల్లూరు సైడ్ అయితే పప్పు సుఖీలు అంటారు, ఇక్కడ తెలంగాణ సైడ్ అయితే పూర్ణాలు అంటారనమాట. ముందుగా మనం పూర్ణాలు చేసుకున్నాం అనుకోండి, పొరపాటున అందులో పిండి ఒకవేళ విడిలిపోయి నూనె అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది. సో అందుకని గారెలు చేసుకొని తర్వాత పూర్ణాలు చేసుకోండి. సో ఇలా పూర్ణం పిండిని నూనెలోకి వదిలేటప్పుడు ఏం చేస్తారంటే, మనకి బొటన వేలు చూపుడు వేలు ఉంటుంది కదా, ఆ రెండింటి వేళ్ళ మధ్యలో నుంచి ఇలా కిందకి వదలండి. అప్పుడు అంటే మనకి పిండి ఇట్లా పడిపోకుండా ఉంటుందన్నమాట, చాలా చక్కగా ఉడుకుతాయి. సో నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి పిండి, అది పగిలిపోకుండా. మనం ఈ పై పూత పిండి కూడా చాలా పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవాలి, పిండి అంత లూజ్గా కాకుండా, అంత గట్టిగా కాకుండా, కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పూత పిండి రెడీ చేసుకున్నామంటే అసలు మనకి పిండి అది పగలటం కానీ నూనెలో అంత విడివిడిగా రావటం కానీ జరగదండి. సో నేను ఒక 5 వాయి వేసాను, అవి కాలే లోపల ఇంకొక 5 ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను అన్నమాట. సో మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఏమనిపించదండి. సో మనమే చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు హడావిడిగా ఉంటుంది. ఆ హడావిడిలో నేను ఇంకా వీడియో తీసి ఇది చేసేటప్పుడు నాకు 1 గంట పని 2 గంటలు పట్టిందన్నమాట. సో నేను తర్వాత వీడియోని ఎడిటింగ్ చేసేటప్పుడు అనిపించింది, ఏంటి నేను ఒక్కదాన్నే ఇంత చేసేసానా, ఇంత పని ఇంత వర్క్ చేశానా, నేను ఒక్కదాన్నే చేశానా అన్నట్టు అనిపించింది అన్నమాట నాకు. సో ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అనే ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరిగిందండి. సో ఒక్కళ్ళే ఉంటే మో నేను చేయలేను అంత వర్క్ అనుకుంటా ఉంటాం కదా. సో ప్లాన్డ్గా చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే ఒక నిమిషం లేట్ అవుతుంది అంతే. హెల్ప్ ఉండి చేసుకునే వాళ్ళు ఫాస్ట్గా అయిపోతుంది, మనం ఒక్కళ్ళమే చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది. మనం కొంతమంది ఏం చేస్తారు అంటే పూర్ణం పిండిని ముందుగానే రెడీ చేసి ఒక రోజు ముందు కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు అనమాట. నేను ముందు రోజు అలా రెడీ చేసి పెట్టుకుందాం అనుకున్నా కానీ మా వర్షం వస్తా కరెంటు లేదు, సో నాకు వీలు కాలేదు. ఇక అన్నీ ఒకటే రోజు అనేసరికి కొంచెం హడావిడైందనమాట. సో ఇలా నాకు పూర్ణాలు కూడా రెడీ అయిపోయినాయండి. సో పూర్ణాన్ని కూడా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే
ఉడికించుకోవాలి. సో ఇది పూర్ణం వేసేటప్పుడు రెండు అంటుకుంటాయి కదా, అంటుకున్నప్పుడు పచ్చిగా ఉన్నప్పుడే విడదీయొద్దండి. పచ్చిగా ఉన్నప్పుడు విడదీశారు, విడదీస్తే పై పూత పిండి పక్కకి వెళ్ళిపోయి లోపల పిండి అంతా నూనెలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో కాలిన తర్వాత గంటతోటి ఇలా అంటే అవే వచ్చేస్తాయి అన్నమాట. కాలేదాకా వాటిని మనం అస్సలు కదిలీకూడదు. సో నాకు పూర్ణాలు గారెలు అయితే రెడీ అయిపోయాయండి. సో ఇప్పుడు పులిహోర ఇంకా దద్దోజనం ప్రిపేర్ చేస్తాను అన్నమాట. సో ఈ బియ్యం చూసారా, ఇవి బ్రౌన్ రైస్ అంటే ముడిబియ్యం అంటారు కదా, సో అవన్నమాట. ఈసారి మేము అంటే ఒక రెండు రోజుల నుంచే ఈ ముడిబియ్యం వండుకొని తింటున్నామండి. మనం తినే ఫుడ్లో దేంట్లో అన్నింటిలో కూడా కెమికల్స్ కలిసిపోయి మనం 30 ఏళ్ళకి 50 ఏళ్ళలాగా 40 ఏళ్ళకి 60 ఏళ్ళలాగా అయిపోయాం అన్నమాట. చేయలేక అన్ని నొప్పులు వచ్చేస్తున్నాయి. సో కొంచెం కొంచెం మన ఫుడ్లో కూడా మార్పు రావాలి కదా. సో అందుకని ఈసారి మా ఇంట్లో వాళ్ళు ఏం చేశారు అంటే బియ్యాన్ని పాలిష్ పట్టించలేదండి అసలు. అంటే కొన్ని అలా చేశారనమాట. చూద్దాం అసలు అన్నం ఎలా ఉంటుంది, తిన బాగుంటే అన్నీ కూడా అలా పట్టించుకుందాము అని చెప్పేసి అని ఈసారి అంటే వడ్లు మీద పై పొట్టు వరకే తీపిచ్చారనమాట మిల్లు. ఇంకా ఎలా ఉన్నాయో అలా చక్కగా ముడిబియ్యం అసలు చాలా బాగున్నాయండి. చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే గిర్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ముడిబియ్యం ఒట్టియే తింటే ఎంత తీయగా అనిపించేదో, ఎందుకంటే అందులో ఉన్న తౌడు అనేది పోదు కదా. సో అందుకని చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఆ ముడిబియ్యమే నేను అన్నం పులిహోరకి కానీ దద్దోజనానికి కానీ విడిగా అన్నం వండుకొని తినడానికి కానీ సో అవే వాడుకుంటున్నాము. ఇప్పుడు నేను ఉడకబెట్టిన అన్నాన్ని పులిహోరకి కొద్దిగా దద్దోజనానికి కొద్దిగా తీసిపెట్టి దద్దోజనానికి మెత్తగా మ్యాష్ చేస్తున్నాను అన్నమాట. సో వేడి మీద మనం అన్నం అలా మెత్తగా మ్యాష్ చేస్తే చక్కగా మెత్తగా అయిపోతుంది. సో ఇలా మెత్తగా మ్యాష్ చేస్తున్నాను. ఒక చేత్తో చేయడం కదా, సో అంత గిన్నెకి అంటుకుపోయి గిన్నె ఇట్లా కదులుతుందండి. సో ఇక వీలు కావట్లేదు అని చెప్పేసి కెమెరా పక్కకు పెట్టేసి నేను చేత్తో మంచిగా మెత్తగా మ్యాష్ చేసి ఇలా పక్కకు పెట్టేశాను. ఇప్పుడు పులిహోరకి అన్నం ఆరబెట్టాను కదా, ఇప్పుడు ఇందులో పులిహోరకి మనం తాలింపు అయితే పెట్టేసుకుందాము. ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు ఇంకా పల్లీలు ఆవాలు కొద్దిగా జీలకర్ర ఇంకా ఒక ఎండుమిర్చి ఇంకా కొద్దిగా కరివేపాకు సో ఇవన్నీ వేసేసాను. ఇవి వేసిన తర్వాత ఇందులో నేను ఒక 4-5 పచ్చిమిర్చి కొంచెం అల్లం చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను అన్నమాట. సో ఇవి కూడా యాడ్ చేసేసాను అన్నమాట. యాడ్ చేసేసి మీ పల్లీలు ఇవన్నీ వేగిన తర్వాత నేను ఇందులోనే పసుపు ఇంకా సాల్ట్ వేసి కలిపేస్తానండి. మామూలుగా అయితే కొంతమంది అన్నంలో పసుపు సాల్ట్ వేసి కలిపి పెడతారు. సో నేను తాలింపులోనే పసుపు సాల్ట్ వేసేసి అన్నంలో కలిపేస్తాను అన్నమాట. సో ఇప్పుడు నేను చేసే పులిహోర నిమ్మకాయ పులిహోర అండి. సో చింతపండు పులిహోర ప్రసాదానికి చాలా బాగుంటుంది. కానీ ముందు ప్లానింగ్ చింతపండు పులిహోర కంటే ముందు రోజు ప్లానింగ్ చింతపండు అంతా ఉడకబెట్టుకొని సో ప్రిపేర్ చేసి పెట్టుకొని మనకి టైం అనేది సేవ్ అవుతుంది అన్నమాట. సో అప్పటికప్పుడు మనం పులిహోర కలుపుకోవాలి అనుకున్నప్పుడు సో ఇంకా నిమ్మకాయ పులిహోర బెస్ట్ ఆప్షన్. సో నేను ఇక ఇందులోనే ఉప్పు ఇంకా పసుపు వేసేసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని నిమ్మకాయ పిండుకున్నాను అన్నమాట. నిమ్మకాయ పిండుకోవాలి అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలండి. మీకు ఒక విషయం అంటే నాకు క్లారిటీగా అర్థమైన విషయం ఏంటి అంటే మనం అమ్మవారికి ప్రసాదాలు చేసేటప్పుడు టేస్ట్ చూడం కదా, కానీ రుచి మాత్రం పర్ఫెక్ట్గా సరిపోతుందండి. విడిగా మనం కర్రీస్ చేసేటప్పుడు ఉప్పు సరిపోయిందో కారం సరిపోయిందో లేదో అని చెక్ చేసుకుంటాం, కానీ ఈ ప్రసాదాలు చేసేటప్పుడు చెక్ చేయం. కానీ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఉప్పు కానీ కారం కానీ తీపి కానీ అలాంటి చాలా చక్కగా పర్ఫెక్ట్గా సరిపోతాయి. తర్వాత మనం ప్రసాదం తినేటప్పుడు అనుకుంటాం అన్నమాట, అయ్యో తెలియదు చాలా చక్కగా పర్ఫెక్ట్గా వేసేసామే అనుకుంటాం. సో ఇప్పుడు నిమ్మకాయ పిండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పిండండి, లేదంటే చిరుచేదుగా అనిపిస్తుంది అన్నమాట. ఇలా నేను స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మరసం పిండి నన్ను ఆరబెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసేస్తున్నాను. నేను ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను కదా, ఈ కడాయి ఈ నిమ్మరసం తాలింపు అంతా కూడా గిన్నెలో వేయిపోయి అది ఒకవేళ పడిపోతుందేమో అన్న ఉద్దేశంతో ఆరబెట్టుకున్న అన్నాన్ని ఈ కడాయిలో వేసి కలిపేస్తున్నాను అన్నమాట. సో ఇలా మొత్తం అంతా కూడా కలిపేసేసి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు నాకు అమ్మవారికి పులిహోర కూడా రెడీ అయిపోయింది. గారెలు పూర్ణాలు
పులిహోర రెడీ అయిపోయినాయండి. అవి పక్కకు పెట్టేశాను. ఇప్పుడు మనకి దద్దోజనం ప్రిపేర్ చేసుకుందాము. దద్దోజనాన్ని నేను పెద్దగా మ్యాష్ చేసి పక్క పెట్టుకున్నాను కదా, దద్దోజనాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు అన్నం కూడా చల్లగా అయిపోవాలండి. సో అన్నంలో కొద్దిగా పెరుగు యాడ్ చేశాను. సో ఇంకా పాలు కూడా యాడ్ చేశానండి. మీరు పెరుగు ఎంత యాడ్ చేస్తారో పాలు కూడా అన్నీ యాడ్ చేయండి, పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. సో నేను పెరుగు వేసిన తర్వాత ఆ పెరుగు అన్నాన్ని అంత బాగా కొంత కలిపేసి ఇప్పుడు పాలు యాడ్ చేస్తున్నాను అనమాట. సో కొన్ని పెరుగు ఎంత యాడ్ చేశానో పాలు కూడా అన్నీ పోసాను. సో హాఫ్ లీటర్ పెరుగు అనుకోండి, హాఫ్ లీటర్ పాలు. సో ఒక 250 grams పెరుగు అనుకోండి, 250 grams పాలు అనమాట. సో అన్నాన్ని బట్టి మీరు పెరుగు పాలు యాడ్ చేసుకోండి. సో ఇలా నేను ఇవి రెండు యాడ్ చేసి కొంచెం చిటికెడు సాల్ట్ వేసానండి. అంటే ఇది రుచికి అని కాదు, సో మామూలుగా కొంచెం అంటే ఏసీ అయినట్టుగా కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టి ఇప్పుడు దద్దోజనానికి తాలింపు పెట్టేసుకుంటున్నానండి. ఇలా ఒక కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత ఇందులోకి 1-2 tablespoons ఆయిల్ వేసేసి, సో ఆయిల్ వేడైనాక శనగపప్పు ఇంకా మనం తాలింపుకి ఏమేమి పెట్టేసుకుంటామో ఇంకా అవన్నీ వేసేసుకున్నానండి. సో కొద్దిగా శనగపప్పు ఇంకా ఆవాలు జీలకర్ర ఇందులోకి 2 ఎండుమిర్చి తుంచి వేసానమాట. ఇందులోకి మనం దద్దోజనానికి ఇంకా పచ్చిమిర్చి వేయం కదా, సో కొంచెం ఎండుమిర్చి తుంచి వేస్తే ఆ ఎండుమిర్చిలో ఉన్న ఘాటు అన్నంలోకి దిగి తినేటప్పుడు చాలా బాగుంటుంది దద్దోజనం. సో అందుకని ఎండుమిర్చి తుంచి వేసాను. ఇంకా కొంచెం కరివేపాకు వేసేసి కొంచెం తాలింపు పంట వేసిన తర్వాత ఇందులోకి దద్దోజనంలోకి తాలింపు పంట వేసేసానండి. సో ఇప్పుడు మనకి దద్దోజనం కూడా రెడీ అవుతుంది. నేను బెల్లపన్నం షూట్ చేయలేదండి, ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో నేను బెల్లపన్నం షూట్ చేసి పెట్టాను, ఎలా చేయాలి ఏంటి అని అనేది. అందుకని ఈసారి బెల్లపన్నాన్ని షూట్ చేయలేదన్నమాట, ఈ 4 ప్రసాదాలే షూట్ చేశాను. సో చూసారా, ఒక్కళ్ళే అయితే అంటే గది బిజీగా అనిపిస్తుందేమో మీకు కిచెన్, అక్కడ అవన్నీ సర్దుకునేంత టైం కూడా అనిపించదు. ఇవన్నీ చేసి పెట్టేసి అమ్మవారికి పెట్టి అదంతా చేసిన తర్వాత అప్పుడు నిదానంగా సర్దుకుందాం అనిపిస్తుంది అన్నమాట. సో నేను కూడా అంతే, ఇక అవన్నీ ఏం పట్టించుకోలేదు. తొందరగా ప్రసాదాలు అయిపోవాలి, తొందరగా అమ్మవారికి పెట్టేసేయాలి, తొందరగా పూజ అయిపోవాలి. సో ఇదే ఉందన్నమాట నా మైండ్లో. మీకు కూడా నేను ఎలా చేశానో అవన్నీ చూపించాలి. సో ఇక చూసారా, గారెలు, పూర్ణాలు, పులిహోర, దద్దోజనం, ఇంకా బెల్లపన్నం. సో మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలా అనిపించిందో